ఇవాళ మళ్ళీ మా శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినాడు. హైకోర్టు మొట్టికాయలు వేసింది, రాజీనామా చేయండి అని అడిగినాడు. మీరు కండువా కప్పుకున్నది మీరు. ట్విట్టర్లో కాంగ్రెస్లో చేరాను అని ట్విట్టర్లో పెట్టింది గాంధీ గారు. కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కండువా కప్పిన అని ట్విట్టర్లో పెట్టుకున్నది నువ్వే. ఇవాళ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరుతున్నాను మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది నువ్వే. పిఎస్సీ చైర్మన్ కాగానే నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను కాంగ్రెస్లో సిగ్గు లేకుండా మాట్లాడింది కూడా నువ్వే. ప్రజలు నవ్వుకుంటున్నారు. అయితే డిఫెన్స్లో పడి ఇజ్జత్ మానం పోయిందని, ప్రజల్లో అవమానం పాలైపోయినామని ఇవాళ ప్రశ్నిస్తే మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. అంటే ఈ దాడి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి. ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నట్టు, నేను 3 సార్లు మాట్లాడాను, మా ఎమ్మెల్యే గారిని ఏమో హౌస్ అరెస్ట్ చేస్తారు. గాంధీ గారిని ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండానా? ఆయన కూకట్పల్లి నుంచి ఇక్కడ దాకా వస్తుంటే ఏ రకంగా ఎస్కార్ట్లు ఇచ్చి తీసుకొచ్చిండ్రు? అంటే ఇది ప్రభుత్వ దాడి, ఇది రేవంత్ రెడ్డి చేయించినటువంటి దాడి. అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం, డీజీపీ గారిని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను దయచేసి మీకేమన్నా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనుకుంటే తక్షణమే చట్టం మీద నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే ఏసీపీని, సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.